1/3/2020 నుంచి 31/3/2020 వరకు రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రప్రథమంగా మేషరాశి. మరొక చిన్న విషయం, అన్ని రాశుల వారికి ప్రత్యేకించి శార్వరీనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలతో ఈ కార్యక్రమం మొదలెడుతున్నాం. మేషరాశి, మేషరాశికి సంబంధించినటువంటి గ్రహ సంచారాన్ని ఒకసారి వీక్షించి చూసినట్టయితే, రాశిలో శుక్రుని యొక్క సంచారం లాభంలో బుధాదిత్య యోగం 14వ తారీఖు వరకు, 29వ తారీఖున కుజ గురు శనుల యొక్క సంయోగంతో మకర రాశి, తృతీయంలో రాహు యొక్క సంచారం, భాగ్యంలో కేతు యొక్క సంచారం, ఈ రకమైనటువంటి సంచారం ఈ మాసంలో ఉంది. దీని ద్వారా మనం ఫలితాలు తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే, జన్మ జాతక రీత్యా దశ అంతర్దశల్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం గ్రహ సంచారం ద్వారా మనం గనక ఈ ఫలితాలు తెలుసుకునే పరిస్థితి కనుక ఉంటే, ఆ విధంగా తెలుసుకునే పరిస్థితుల్లో శుక్రుని యొక్క సంచారం అంటే ద్వితీయ సప్తమాధిపతి యొక్క సంచారం రాశిలో జరుగుతోంది. ఇంట్లో శుభకార్యాలకి సమయం, ఇది చక్కటి ఉపయోగకరమైనటువంటి సమయం. గృహ నిర్మాణం కానీ, గృహప్రవేశం కానీ, గృహారంభం కానీ, లేదంటే ఇంట్లో కళ్యాణ యోగం కానీ, ఉపనయనాలు ఇత్యాది కార్యక్రమాలన్నిటికీ కూడా ఇది అనువైన సమయం. ఏదో రకమైనటువంటి శుభకార్యం ఇంట్లో తప్పనిసరిగా జరిగి తీరుతుంది. దశమంలో అంటే వృత్తి స్థానంలో ఒక విశేషమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా సంవత్సరాల తర్వాత మేషరాశి వారికి ఒక విపరీత రాజయోగాన్ని భగవంతుడు ప్రసాదించాడు. అది ఏ విధంగా ఉందంటే, దేవగురు అయినటువంటి బృహస్పతి సంచారంలో ధనుస్సు నుంచి ముందుకొచ్చాడు. వచ్చి మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు. మకర రాశిలో సంచారం చేస్తూ అక్కడ ఆయన నీచిపడ్డాడు. ఆయన వ్యయ భాగ్యాధిపతి మేషరాశికి. ఆయన నీచిపడినప్పుడు తత్స్థానాధిపతి, తత్స్థానంలో ఉచ్చబందే గ్రహం, ఈ రెండూ కూడా అక్కడ ఉండటం వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడింది. ఈ నీచభంగ రాజయోగం వల్ల చాలా వరకు వ్యవహార జయం, రాజపద ప్రాప్తి, ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగం, ఇటువంటివన్నీ కూడా లభించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే భూ సంబంధమైన వ్యాపారాల్లో ఉంటారో, ఇతోధికమైనటువంటి లాభం వారు పొందగలిగే అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించాడు. భాగ్యంలో కేతువు యొక్క సంచారం, తృతీయంలో రాహు యొక్క సంచారం, అంటే ఒక రకంగా చూసినట్టయితే ఏ విధంగా చూసినా కూడా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి సమయం. లాభంలో ఉదాదిత్య యోగం ఏర్పడింది 14వ తారీఖు వరకు. ఈ రకమైనటువంటి మహత్తర యోగ కాలంలో సద్వినియోగం చేసుకోవాలి అంటే 27వ తారీఖు శుక్ల తదియ, అంటే కొత్త సంవత్సరంలో చైత్ర శుక్ల తదియ. ఈ శుక్ల తదియ రోజు ఒక విశేషమైనటువంటి రోజు. దేవీ భాగవతంలో ఉన్నటువంటి అష్టమ స్కంధానుసారంగా ఇప్ప చెట్టును గనక పూజ చేసినట్టయితే, శీఘ్ర అతి శీఘ్రగతిన ఇటువంటి ఈ రాశి స్థితిని అనుసరించి మేషరాశి వారికి ఇప్ప చెట్టులో గనక లక్ష్మీదేవిని భావిస్తూ పూజ గనక చేయగలిగినట్టయితే, పంచోపచార పూజలు కానీ షోడశోపచార పూజలు కానీ, వారికి ఒక సంవత్సరం పాటు తిరుగులేనటువంటి ఐశ్వర్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడని చెప్పి భాగవతం అంటే దేవీ భాగవతానుసారంగా మనకి తెలుస్తున్నటువంటి ఒక రహస్య విద్య. ఈ విద్యను అనుసరించి ఎవరైనా సరే ఇప్ప చెట్టుని ఇంట్లో చిన్న చెట్టు అయినట్లయితే కుండీల్లో కూడా వస్తుంది, పూజ చేయడానికి వీలుగా ఉంటుంది, సంవత్సరం పొడుగునా పూజ చేసుకునే అవకాశం ఉంటుంది. తులసి చెట్టును ఏ రకంగా అయితే మనం పూజ చేస్తామో
అదే పద్ధతిలో ఇప్ప చెట్టును కూడా పూజ చేయగలగాలి. ఆ రకంగా ఒక సంవత్సరం పాటు చేయగలిగినట్టయితే అంటే చాలా మహావృక్షంగా తయారవుతుంది అది. ఈ సంవత్సరం పూజ అయిపోయిన తర్వాత అనువైన స్థలంలో దాన్ని కనుక మార్చినట్టయితే బాగుంటుంది. ఈ చిన్న చిన్న ఈ మనకంటే అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఇప్ప చెట్టును ఏ రకంగా మనం దర్శించుకోగలుగుతాం, ఏ రకంగా పూజ చేయగలుగుతాం అనేటటువంటి పద్ధతిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు అవకాశాన్ని బట్టి ఇప్ప చెట్టు కనుక పూజ కనుక చేయగలిగినట్టయితే లక్ష్మీ ప్రాప్తిని శీఘ్ర అతి శీఘ్రగతిని అనుభవించగలిగే అవకాశం ఉంటుంది. 1వ తారీఖున భానుసప్తమి ఉంది. ఈ భానుసప్తమి కూడా ఒక విశేషమైనటువంటి పర్వదినం. కారణం ఏంటంటే పంచమాధిపతి అయ్యాడు ఆయన. మేషరాశికి పంచమాధిపతి, ఆయన బుధాదిత్యయోగాన్ని పొంది 14వ తారీఖు వరకు బుధాదిత్యయోగం ఉంది. కాబట్టి ఈ మహత్తరమైనటువంటి రాజయోగాన్ని అనుభవించాలి అంటే భానుసప్తమి రోజున సూర్య నమస్కారాలు చేయటం, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం ఇత్యాది కార్యక్రమాల ద్వారా సూర్యుణ్ణి అమితమైనటువంటి తృప్తిపరచగలిగినట్టయితే ఆరోగ్యం భాస్కరాదిశ్చేత్, ఐశ్వర్యం కూడా భాస్కరుడే ఇచ్చేది. కాబట్టి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఈ రకమైనటువంటి గ్రహచార స్థితిని సద్వినియోగం చేసుకోగలిగితే ధన్యులే.